మార్చ్ పద్నాలుగు మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చిన్నప్పటి నుంచి దేశభక్తిని గుండెల్లో నింపుకొని పెరిగిన వాడిని సామాజిక స్పృహతో పెరిగిన వాడిని ఆ సామాజిక స్పృహ దేశభక్తే జనసేన పార్టీని వెంటనిచ్చేలా చేసింది చాలా సంవత్సరాల తర్వాత తెలంగాణలో జరుపుకుంటున్నాం ఈ ఆవిర్భావ దినోత్సవం చాలా సందర్భాల్లో చెప్పినట్టుగా ఆంధ్ర నాకు జన్మనిస్తే తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చింది అలాంటి నేలకి నేను చాలా రుణపడి ఉన్నాను ఈ ఏడు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగులో స్టార్ట్ చేసిన ఈ పార్టీ ఇప్పుడు ఈరోజుకి ఇది ఏడు సంవత్సరాలు పూర్తి చేసుకుంది ఏడు సంవత్సరాలకు అడుగుపెట్టింది ముఖ్య ఉద్దేశాలు జనసేన ప్రస్థానం ఎంతకాలం మన ప్రజలకి నిలబడిన అంశాలు ప్రభుత్వం పనితీరు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో అలయన్స్తో పెట్టుకున్న అలయన్స్ మనకు బీజేపీతో పెట్టుకున్న అలయన్స్ మీద అనేక సమస్యల మీద మాట్లాడాలి చాలా లోతుగా మాట్లాడాలి చాలా దీనిని అందరికీ అర్థమయ్యేలాగా అందరికీ తెలిసేలా మాట్లాడాలి అయితే సభ జరపాలనుకున్నాను యాక్చువల్గా ఈ రోజున దీని దీంతో ఒక చిన్నపాటి మన ఆఫీస్లో కాకుండా ఒక లక్షల మందితో కూర్చొని కనీసం లక్ష మంది పైగా జనంతో చెప్పాల్సిన ఈ మాటలు వీటి మీద మరింత విస్తృతంగా లోతుగా చెప్పాల్సిన అంశాలు మనకి ఈ రోజున వాటిని సంక్షిప్తంగానే మాట్లాడదలుచుకున్నాను అంటే దేశ బేసిక్ మనం ఎంత దిశానిర్దేశం ఇటువైపు వెళ్తున్నాం ఏం చేసాం వీటి మీద నేను చెప్పినట్టుగా సామాజిక స్పృహ దేశభక్తితో పెరిగిన వాడిని నేను ఎప్పుడు నటుడు అవ్వాలని అనుకోలేదు కానీ ఈ సామాజిక స్పృహ దేశభక్తి నన్ను తీసుకెళ్ళినా కానీ నాలో సామాజిక స్పృహని కానీ దేశభక్తిని కానీ వదిలినివ్వలేదు కేవలం నాలో కోసమే పదకొండు పది మంది కోసం మన జీవితాన్ని ఎంతో కొంత అంకితం చేయకపోతే ఎంతసేపు జీవితాన్ని తీసుకున్న వాళ్ళమే అవుతాం కానీ ఇచ్చేవాళ్ళం అని చెప్పి ఒక ధిట్ ఉండేది నాలో ఎప్పుడు ఈ ఒక నటుడిగా ఉన్నా కానీ ఇటు ఎన్ని రకాలుగా ఉన్నాక ముఖ్యంగా రెండు వేల ఎనిమిదిలో రాజకీయ ప్రస్థానం ఉన్నప్పటికీ చాలా కష్టాలు చూసిన వాడిని లోతుగా బడుగు బలహీన వర్గాలు వారి కష్టాలను చూసిన వాడిని అగ్రవర్ణాల్లోని పేదల సమస్యలను అర్థం చేసుకున్న వాడిని వీరికే అగ్రకులంగానే లోపల ఎన్ని కష్టాలు ఉంటాయో తెలిసిన వాడిని సమాజం కులాలను వాడుకొని ఆధిపత్యం చలాయించే కుటుంబాలు వీళ్ళ దగ్గర నలిగిపోయే జని ఇవన్నీ నాకు చాలా మనస్తాపం కలిగించాయి వీటన్నిటినీ అర్థం చేసుకుంటూ ముఖ్యంగా చాలామంది బడుగు బలహీన వర్గాల నాయకులు మార్పు కోసం పరిపించే నాయకులు ఇలాంటి సంఘాలు బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకులు దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకులు అణగారిన వర్గాల కులాలతో పాటు అగ్రవర్ణాల్లోని పేదల్ని అభ్యున్నతిని ఆకాంక్షించే మిగతా నాయకులు మిగతా వర్ణాల నాయకులు వీరందరినీ ఎక్కడో ఒక సమగ్ర విధానం లేదు ఆలోచన విధానంలో కేవలం కొన్ని సమూహాలే రాజకీయానికి దగ్గరైపోయి మిగతా వారిని అందరినీ యాచించే స్థాయిలో పెట్టడం ఇవన్నీ చాలా బాధ కలిగించేవి నాకు సో అందరిలాగే రూమ్లో కూర్చొని బాధపడటం లేదంటే పది మంది మనం మాట్లాడుకుని వదిలేయకుండా నా వంతు బాధ్యతగా రెండు వేల ఎనిమిదిలో అప్పుడు రాజకీయ ప్రస్థానంలో దెబ్బతిని కూడా ఎంత కష్టమో తెలిసి కూడా ఎన్ని ఓటములు ఉంటాయో అర్థం చేసుకొని చూసి కూడా వంచనలు ఉంటాయి వెన్నుపోట్లు ఉంటాయి అన్నీ తెలిసి కూడా ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానంటే కేవలం జీవితం నా కోసం బ్రతకూడదు ఎక్కడో దూరాన అబ్ అభివృద్ధికి దూరంగా ఉండిపోయిన వారికి అడ్డ అండగా నిలబడాలి వారికి మనోధైర్యాన్ని నింపాలి మీకోసం కొంతమంది బలవైన సమూహం ఉన్నాం వాళ్ళు మేము కూడా ఒకళ్ళం అని చెప్పే ప్రయత్నంలో జనసేన పార్టీ పెట్టడం జరిగింది